ఫ్రెండ్స్, సందీప్ కిషన్ హీరోగా గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన మైకేల్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మైకేల్ చిన్నప్పటి నుంచి ఒక పెద్ద గ్యాంగ్స్టర్గా అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు జగడం సినిమాలో రామ్లాగా. అయితే అతన్ని పెంచి పోషిస్తాడు గౌతమ్ మీనన్. అతని కూతురు తీరాని ఢిల్లీలో కాపాడబోయి ఆమె ప్రేమలో పడతాడు. ధీరా ప్రేమలో మునిగి తేలుతున్న మైకేల్ కి ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథ. సినిమా రిలీజ్ కు ముందు ఓవర్గా బిల్డప్ ఇచ్చిన, రిలీజ్ తర్వాత సినిమా చూశాక ఆ బిల్డప్ అంతా గాల్లో తేలిపోయినట్లు అయిపోతుంది. సినిమాని చాలా స్టైలిష్గా గ్యాంగ్స్టర్ సినిమాలకి స్పెషల్ టోన్ ఇచ్చి మరీ తీసినా సరే ఈ సినిమా ఆకట్టుకునే విధంగా లేదు. ఫస్ట్ హాఫ్ ఏదో కొత్తగా భలే కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్తో స్టార్ట్ అయినా మధ్యలోకి వచ్చేసరికి రొటీన్ సినిమాగా ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ పర్వాలేదు అనిపించిన సెకండ్ హాఫ్ మరీ రొటీన్గా సాగి క్లైమాక్స్ భీకరమైన ఓవర్ యాక్షన్ ఫైట్స్తో ముగుస్తుంది. సందీప్ కిషన్ పర్వాలేదు అనిపించే నటన ప్రదర్శించాడు. ఇన్ని రోజులుగా అతను ఏ టైప్ యాక్టింగ్ చేస్తున్నాడో అదే యాక్టింగ్ చేశాడు, కానీ కొంచెం బాడీ బిల్డప్ అది చేశాడంతే. కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్లో తేలిపోయాడు. హీరోయిన్ బ్లాంక్ ఫేస్తోనే నటించింది సినిమా అంతా. విజయ్ సేతుపతి, వరలక్ష్మి, శరత్ కుమార్ ఉన్నాయి చాలా తక్కువ నిడి ఉన్న పాత్రలు. అవి కూడా విలన్గా చేయడం వల్ల అంత గొప్పగా ఏమనిపించవు. ఇక ఈ సినిమా మొత్తానికి అనవసరంగా క్యాస్టింగ్ చేసింది మాత్రం గౌతమ్ మీనన్. సందీప్ కిషన్కి ఇది మరో కంబ్యాక్ అని అందరూ అనుకున్నారు, కానీ ఈ సినిమాకి అంత సీన్ లేదు. దర్శకుడు రంజిత్ జైకుడి బ్యాక్డ్రాప్ వర్క్ రీసెంట్గా రిలీజ్ అయిన గ్యాంగ్స్టర్ సినిమాలను ఫాలో అయినా టేకింగ్లో మాత్రం పాత రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. ఈ సినిమాతో కంపేర్ చేస్తే నాగార్జున నటించిన పాత అంతం సినిమా ఇప్పటికీ చాలా బెటర్ అనిపిస్తుంది. మైకేల్ సినిమాతో మరోసారి ఫెయిల్ అయ్యాడు సందీప్ కిషన్. మంచి కథనం కరువు అయింది ఈ సినిమాకి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. కానీ ఒకసారి యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్ళు ఒక్కసారి ఈ సినిమాను చూడొచ్చు. స్కూల్ బెంచ్ లాగా అంత గట్టిగా ఉందోరా? కొట్టరా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి, నువ్వు కొడతావా? కమాన్, బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?